మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో గత 2 రోజులుగా హాట్ టాపిక్గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. వైకాపా ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాసరావు గారు సతీమణి తనకి న్యాయం చేయాలని తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని మీడియా ముందుకు వచ్చి తన వాయిస్ను కూడా వినిపించారు. అయితే తన భర్తతో తన రైట్స్ కోసం ఇప్పటికైతే పోరాడుతున్నారు, గత 2 రోజులుగా నిరీక్షిస్తున్నారు, తన భర్త నుండి ఎటువంటి స్పందన వస్తుందని. సో ప్రస్తుతం ఆమె ముందున్నారు దువ్వాడ శ్రీను సతీమణి అనేటువంటి దువ్వాడ వాణి గారు. మేడం నమస్తే. మేడం, మేడం గత 2 రోజులుగా చాలా ఫైట్ చేస్తున్నారు. గతంలో అంటే 1 ఇయర్ బ్యాక్ కావచ్చు, 2 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, పర్సనల్గా ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా రోడ్డును పడ్డాయనే చెప్పుకోవచ్చు. సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అసలు ఏంటి అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి? దేని మీద వస్తుంది అంతా? ఈయన పొలిటికల్గా ఎవరితోనే పడదమ్మా, చాలా కాంట్రవర్సల్ పర్సన్. విత్ ఇన్ పార్టీ కూడా చాలా కాంట్రవర్సల్. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తక్కువ, అగ్రెసివ్నెస్ ఎక్కువ. ఫ్యాక్ట్స్ని గ్రౌండ్లలో వాస్తవాలు ఏముంటాయో దాని మీద ఎంతోమంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, చాలామంది. కానీ ఆయన ఇప్పటి వరకు 4-5 సార్లు పోటీ చేశాడు. కార్యకర్తలు, సార్ మీరు ఇలా బిహేవ్ చేస్తే మనం అవుతాం, అలా బిహేవ్ చేస్తే అవుతాం అని అన్నీ ఇప్పుడు కార్యకర్తల మాటలకు విలువలు ఇచ్చేవారు కాదు, అట్లీస్ట్ ఫ్యామిలీ మాటలకు కూడా వాల్యూ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది ఆయన పొలిటికల్గా ఇవ్వ. మోర్ ఓవర్ ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఆయన ది నేటివ్ ఆఫ్ పలాస. ఆయన ఒక రైల్వే ఎంప్లాయీ ఫ్యామిలీ. మా ఫాదర్ పొలిటికల్, డాడీ 3 టైమ్స్ 4 టైమ్స్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, నేను ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. మా ఫాదర్ ఎంపీపీగా చేశారు, నేను జడ్పీటీసీగా చేశాను. నా తర్వాత ఆయన జడ్పీటీసీగా పొలిటికల్గా వచ్చారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కూడా మా ఫ్యామిలీకి హైలైట్ చేస్తూ అవకాశాలు ఇచ్చారు, మేము ముందుకు వెళ్తున్నాం. ఆయన 2001లో నేను జడ్పీటీసీ అయ్యాను, అపోజిషన్లో బాగా టీడీపీ వేవ్లో నేను అయ్యాను. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు హరిశ్చంద్రవరంకి ఇచ్చారు, అప్పుడు కూడా నేను ఓడిపోయాను. మళ్ళీ 2006లో నాకు ఈయన అన్నారు నేను జడ్పీటీసీగా చేస్తానంటే, నాకు అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు, ఎవరో ఒకళ్ళు కేరింగ్ ఉండాలి, సరే నువ్వు చేసుకో, నాకు పిల్లలు నేను చూసుకోవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా అని చెప్పేసి నేను ఆయనకు సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఆయన 2006 నాకు తెలిసి అయిన 6-7 మంత్స్లోనే విత్ ఇన్ పార్టీ లీడర్స్ ధర్మాన ప్రసాదరావు గారితో, సత్యవతితో, వాళ్ళని అప్పయ్యగారు గారితో అందరితో కాంట్రవర్సీ అయ్యారు. అది పేపర్ పరంగా రాజశేఖర్ రెడ్డి గారు మందలించడం, అలాగే అగ్రెసివ్గా ఉంటే మనం పొలిటికల్గా సక్సెస్ అవ్వమని చెప్పడం, నాకు కూడా చెప్పడం, అమ్మ మనం ఎలుగుండాలి అలుగుండాలి, తల్లి నేను చెప్పింది ఈ రకంగా మీరు బిహేవ్ చేయండి, మాకు ఒక పిల్లల్లాగా పొలిటికల్గా సక్సెస్ ఎలా కావాలని గైడ్లైన్స్ ఇచ్చేవారు. అట్లా 2006 అమ్మా ఆయన పొలిటికల్గా ఎంటర్ అయిన డౌన్ఫాల్, మా కెరియర్ డౌన్ఫాల్. ఎప్పుడు మీ మూడిని ఇక్కడ మాకు డౌన్ఫాల్ అనేది లేదు. ఒక క్యాడ్రు, ఒక సిస్టము, ఒక ఫార్మేషన్ మా డాడీ నుండి, ఈవెన్ మా గ్రాండ్ ఫాదర్ కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయ, ఒక సిస్టమేటిక్గా మేము ఉండే ఫ్యామిలీ ఇక్కడ. ఇక్కడ మా ఫాదర్ నేమ్, మా నేమ్, ఆయన ఏదో దువ్వాడ శ్రీనివాస్ అని వ్యక్తిగతంగా మమ్మల్ని డామినేట్ చేస్తూ ఏదో హైలైట్ అవ్వాలని అనవసరం సబ్జెక్టుని కాంట్రవర్సల్ చేసేసి ఇది కరెక్ట్ కాదని బయట వాళ్ళు చెప్పినా వినకన్నా ఆయన రాజకీయ జీతంగా ఒక నామినేటెడ్ పదవి కోసం ఫైట్ చేసుకున్నట్టే తప్ప గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ కోసం సర్వీస్ కానీ పబ్లిక్గా ఒక ఎమ్మెల్యే టికెట్ పరంగా నేను సక్సెస్ అవ్వాలని ఆలోచన లేకపోవడం అది మాకు ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అవుతుండేది, పొలిటికల్గా ఎఫెక్ట్ అవుతుండేది, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఈ కోణంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎంపీగా ఇచ్చారు. వాళ్ళ బ్రదర్స్ వల్లే అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. అప్పలరాజు గారికి 15-20 వేల మెజార్టీ వస్తే అక్కడ అప్పలరాజు మెజార్టీ దాటిపోతూ రామ్మోహన్ నాయుడికి 21,000 మెజార్టీ. అక్కడ వాళ్ళ బ్రదర్స్ కూడా పర్ఫెక్ట్ కాకపోవడం, ఆయన వాళ్ళ ఇమేజ్ కూడా మా మీద చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం. ఇక్కడ 4,000-5,000తో లాస్ట్ టైం నేను ఓడిపోయారు. పలాసల్లో ఉన్న మెజార్టీ అయితే కంట్రోల్ అయ్యి ఉంటుంటే ఈయన ఎంపీగా సక్సెస్ అయ్యి ఉండేవారు. అది కూడా ఆయన కనీసం ఆయన బ్రదర్స్ అప్పట్లో కొత్త వ్యక్తి అప్పలరాజు, అప్పలరాజుతో కాంట్రవర్సీ అయిపోవడం, అక్కడ కూడా వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, వాళ్ళు అట్లీస్ట్ మా బ్రదర్ ఎంపీగా పోటీ చేస్తున్నారు, మేము ఇప్పుడు తగ్గి ఆయనకు సక్సెస్ చేసుకోవాలనుకున్నా
నామినేషన్ అయ్యేకు ముందే మేము ఎవరు అనుకుంటున్నారు, మేము ఎంపీతో వాళ్ళ బ్రదర్స్ అని అక్కడ పోలీసులతో ఫైట్ చేయడం, ఇట్లా రకరకాల అగ్రెసివ్నెస్తో అవి 24 అవర్స్ ఇతను చేస్తుంది, వీళ్ళ బ్రదర్స్ చేస్తుంది, మా వ్యక్తిగత జీవితాల మీద ఇంపాక్ట్ అవుతుంది. మొన్న కూడా ఎవరితో ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడము, దాన్ని ట్రాప్ అయిపోవడము, దాన్ని ఆయన సమర్థించుకొని ఎవరో మా నాకు తెలిసి చాలామంది ఏజెంట్స్ ఉంటారు, చాలామంది ఎవరు కూడా పబ్లిక్గా వచ్చి నాకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని ఎవరు చెప్పరు. ఆయన అదేదో గొప్పతనంగా అదేదో గౌరవంలాగా చెప్పుకుంటూ ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉన్నది తనకు తెలుసు. నాకు తెలిస్తే నేను అప్పుడే ఖండిస్తాను, నేను ఇప్పుడెందుకు ఈ ఏజ్లో నేను ఎందుకు ఇలాగ వస్తాను, చిన్న ఏజ్లోనే ఎవడని రోడ్డు మీద పడతాడు ఎట్లా అంటున్నాయి, తనకు తెలుసు అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా అట్లాంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఉండుంటే నాకు తెలిసి చాలా మంది ఏజెంట్స్ కానీ ఎవరు కానీ మనం మన చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ మనం చూసిన విషయం అంటే ఎక్స్పోజ్ చేసుకోరు. ఎవరైనా అలాగంటే నాకేం లేదు అట్లాంటిది ఏం లేదు అని ఖండిస్తారు, కానీ నాకు ఒక ఎఫ్ఐఆర్ ఉంది అది అది ఒక రకమైన దీనిలాగా చెప్పుకోవడం అనేది మాకు చాలా షేమ్ గా మేము ఫీల్ అయ్యాము. యాక్చువల్లీ అంటే మాకు తెలిసిన సమాచారం మేరకు బోత్ ఆఫ్ యూ లవ్ కపుల్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో మొన్నటి వరకు కూడా మిమ్మల్ని చూసి అంటే లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎంత బాధ్యతగా ఉన్నారు అనే విధంగా మీ పేరు చెప్పుకునేవారు. మీరు అనేటట్టు సక్సెస్కి ఆయన ఇంత సక్సెస్ అయ్యారంటే మీ అనుభవం, మీ ఫ్యామిలీ తాలూకా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతా కూడా ఇచ్చారు. కానీ అంటే ఈ 2 సంవత్సరాల్లో ఎందుకంత అంటే ఇన్ని ఇష్యూస్ రావడానికి ప్రధానంగా అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ అని అంటారా, లేదంటే ఆయన ధోరణి ఆయనే పాటిస్తున్నారు అనే విధంగా వెళ్ళడం వల్ల అంటారా? మా ఏ ధోరణి మేము ఇప్పుడు గొడవ పడలే, ఏదో టికెట్ ఇస్తున్నారు, ఎవరు వస్తున్నారు డాడీ టైంలో, అలాగే జరి ఇది మేము మా ప్రయత్నమే చేసుకుంటున్నాం, గెలవాలి గెలవాలి గెలవాలి. వీలైనంత వరకు ఈ పద్ధతిలో వెళ్తే బాగుంది, ఏంటి క్యాడర్తో డిస్కషన్ చేయు గెలవాలి అనే కానీ కేవలం ఈ ట్రాప్ అయిపోయి పిల్లల ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ మా వ్యక్తిగత జీవితాలు మేము డ్యామేజ్ అవుతుంటే డబ్బులకు మేము ఆశించలేదు, కేవలం గౌరవాన్నే మేము ఆశించి ఒక ఎథిక్స్ పరంగా మేము ఇక్కడ ఉన్నాం. మా ఇంట్లో గొడవ పెట్టుకొని వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఒక 6-7 మంత్స్ ఉంటూ ఇక్కడ ఏదో నా ల్యాండ్ని అక్కడ వాళ్ళ బ్రదర్ పేరు మరదల పేరుని రాస్తే ఆ అమౌంట్ తెచ్చి ఇక్కడ ఒక సైట్ కొంటూ దాని మీద ఏవో పూట్లు వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటూ అక్కడ తప్పుడు పనులు చేస్తున్నారు. సీఎం గారి దృష్టిలో కూడా చెప్పాను, సీఎం గారి దగ్గర అట్లాంటివి ఏమి లేవు, నేను అన్ని సర్దుకుంటాను కవర్ చే, ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే విధిగా అదే బిహేవియర్ కొనసాగించేవారు. సార్ అంటే మీరు ఎవరి మీద అయితే ఆరోపిస్తున్నారో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని ఆమె మీడియా ముందుకు వచ్చి ఓపెన్ అయ్యారనమాట. లాస్ట్ టైం భర్త మీద ఇండిపెండెంట్కి కూడా ఆవిడ మన రీసెంట్గా ఎన్నికల్లో నిలబడ్డం, అంటే ఆయన్ని టార్గెట్ చేసి ఆయన పతనాన్ని కేవలం కోరుకుంటున్నారే తప్పితే ఆయన ప్రేమను స్వీకరించడానికి అయితే కాదు, ఒక ప్రీప్లాన్డ్గా అంతా చేస్తున్నారు. సో అంత ప్రేమ ఉన్న భార్య అయితే లాస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా రీసెంట్గా నిలబడేటప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు? వన్ ఆఫ్ ది వన్ క్వశ్చన్. అనదర్ క్వశ్చన్, పిల్లలు కూడా ఫాదర్ ఇన్ని రోజులు ఎలా ఉన్నారు, ఏమైపోయారు, ఎలక్షన్ టైంలో సపోర్ట్ లేదు కానీ ఇప్పుడు కావాలని టార్గెట్ చేసి ఆయన పరువు తీయడానికి పూనుకున్నారు అనేసి అని ఆమె ఆరోపిస్తున్నారు. మేడం ఆవిడ చాలా క్యారెక్టర్లెస్ లేడీ అమ్మ, నా ఒక్క ఫ్యామిలీ లైఫే కాదు, నేను వాళ్ళ పేర్లు చెప్పను. ఎందుకనంటే ఆవిడకున్న 3 పిల్లల్లో కూడా ఎవరెవరితో పుట్టారో ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయమనండి, ఆవిడకి ఎన్ని మ్యారేజెస్ అయ్యో కూడా టెస్ట్ చేసుకోమనండి. అది నేను చెప్పింది కాదు, నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎవరి మ్యారేజ్, ఆ హస్బెండ్తో కాక ఇంకెవరితో కూడా మ్యారేజ్ చేసుకుంది అనేది నాకు తెలిసిన అందరికీ తెలిసిన ఇష్యూనే, వాళ్ళతో పిల్లలు కూడా ఉన్నాయనేది తెలిసిన ఇష్యూ. అట్లాంటి లేడి ఆవిడ మా ఫ్యామిలీ కోసం మాట్లాడే రైట్ ఆవిడకి లేదు. మేము ఎన్నో సంవత్సరాలు ఒడిదుడుకులు సమస్యలు ఫేస్ చేసి ఆర్థిక ఇబ్బందులు మేము ఫేస్ చేసి మా లైఫ్ కోసం ఆవిడెవరు మాట్లాడడానికి, మా ఫ్యామిలీ కోసం ఆవిడకి ఏం రైట్ ఉంది? ఆవిడ హస్బెండ్ని వదిలేసి ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టించుకొని మా ఇళ్ళల్లో దూరి తన ఫ్యామిలీ తన హస్బెండ్ తన పిల్లల్లో తను చూసుకోమనండి. మా హస్బెండ్ కోసం మా పిల్లల కోసం ఆవిడకి మాట్లాడే రైట్ లేదు. మా హస్బెండ్ పైన మేము సేవ చేసామో సేవ చేయలేదో, కష్టపడ్డామో కష్టపడలేదో భగవంతుడికి తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు నా పిల్లలు చిన్నపిల్లలు కాదు, ఇద్దరు డాక్టర్స్, ఇద్దరు ఎడ్యుకేటెడ్, అమ్మ చెప్పిస్తే నాన్న చెప్పిస్తే వినేసి అలిగేషన్ చేసిన పిల్లలు అయితే కాదు. వాట్ ఈస్ వాట్ అనేది ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్ ఉంది. మేము బిఫోర్ సీఎం మేము రోడ్డు ఎక్కకూడదనే ప్రతి ఫ్యాక్ట్స్ని సీఎం గారి దృష్టిలో పెడుతూ 4 బాల్స్ మధ్యనే ఇష్యూ కన్సోల్ చేస్తూ మేము వచ్చే మేము రోడ్డు ఎక్కే మనుషులమైతే ఫ్యామిలీని రోడ్డు తీర్చుకునే మనుషులమైతే ఇండిపెండెంట్గా ఎందుకు వేస్తామనేది కూడా సీఎం గారికి తెలుసు, ఏం జరుగుతుందని కూడా తెలుసు.
నామినేషన్ కూడా ఫెయిల్యూర్ అయిపోయి పొజిషన్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఆర్డీఓ ఏ స్థితిలో మేము నామినేషన్ లేస్తాం అనేది మా భయాలు ఎలాగున్నాయని కూడా తెలుసు, అన్నీ తెలుసు, అతనికి తెలుసు, నాకు తెలుసు. ఆవిడ జీవితం ఏదైనా ఉంటే ఆవిడ జీవితం చూసుకుంటే సార్, నిన్న మీరు చూసుండొచ్చు ఫ్రెండ్ అని అంటారు ఒక క్షణం, మరి ఇంకొక క్షణం ఫ్రెండ్తో టూర్లు వెళ్ళరా మీరు అని అంటే ఎవరైనా వెళ్తారమ్మా? ఒక మ్యారీడు ఒక ముగ్గురు ఆడపిల్లల తల్లితో ఉండి ఏ సాంప్రదాయమైన కుటుంబాలైనా అలాగే ఇంకొక జెంట్స్తో టూర్లు వెళ్తారమ్మా? యాక్చువల్లీ ఆమెను పరిచయం చేసింది మీరే అనేసి అని మీడియా ముందు కూడా ఆమె తెలిపారు. అదేవిధంగా ఏంటంటే పొలిటీషియన్స్ అయిన తర్వాత ఈ ఫీల్డ్లో ఫ్రెండ్స్ అనేది కామన్. సో మేమైతే ఇప్పటి వరకు ఫ్రెండ్గానే ఉన్నాం. సో ఏమీ లేనిది నన్ను ఇలాగా అక్రమ సంబంధం ఉందని నా పేరు బయటికి తీసుకొచ్చారు, నా ముగ్గురు పిల్లల భవిష్యత్తును రోడ్డును పడేటట్టు చేశారు. సో ఇప్పుడు అది నిజం చేస్తాను అనే సవాల్ విసిరారు. అమ్మ ఆవిడ ఏం పిచ్చి మాట్లాడుతుందో తెలీదు, ఆవిడ ఎందుకు వచ్చిందో మాకు తెలుసు, మా ఇళ్ళల్లో ఎందుకు దూరిందో కూడా మాకు తెలుసు. ఏం చేసుకుంటే చేసుకొని ఏం పడితే ఆవిడ కోసం మేము ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అని అంటే ఆవిడ తాలూకు హిస్టరీ మేము చెప్పుకున్నకన్నా టెక్కలు డోర్ టు డోర్ మీరు అడగండి వాట్ ఇస్ హీ. ఒక చిన్న పిల్లల్ని కూడా కోలాటము డ్యాన్స్లను పెట్టేసి వాళ్ళకి కూడా ఇల్లీగల్ అఫేర్స్ పెట్టేసి ట్రాప్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బ్లాక్మెయిల్ చేసి చాలా దూరం. ఆవిడ ఇల్లీగల్ అఫేర్ కాదు, ఆవిడ తాలూకు మనీ ఎర్నింగ్ సిస్టమే అది. ఏమని అంటే నా అత్త మామ గౌరవమైన ఫ్యామిలీ అంటారు, ఆ గౌరవమైన దివ్వల గవరయ్య గారు అని ఆయన ఒక లాయరు, వాళ్ళకి ఒక 5 ఏకర్స్ 6 ఏకర్స్ 7 ఏకర్స్, వాళ్ళ బావగారు దివ్వలకి ఒక గౌరవమైన ఫ్యామిలీ. ఆ గౌరవమైన ఫ్యామిలీకి వచ్చి వాళ్ళ పరుగులు తీసేసి ఇతర ఫ్యామిలీస్ పరుగులు కూడా తీసేసి చాలా నిజాది నీచంగా ప్రవర్తించుకొని అందరి కుటుంబాల కోసం ఇచ్చేసి ఎవరో నిన్న మీ దీంట్లో కూడా చెప్పారు, ఎవరితో యాలిగేషన్స్ వస్తే వాళ్ళందరితోనే సమాజంలో వాళ్ళందరితో నువ్వు ఉంటావా, ఎవరితో పడితే వాళ్ళు వెళ్ళిపోతావు, ఉంటారు మరొక 10 మందితో నీ మీద ఇది అదే అని యాలిగేషన్ చేస్తారు, వాళ్ళందరితో వెళ్ళిపోతావు అని డైరెక్ట్గా అడిగారు. నాకంటే నాకు ఐడియా కూడా లేదు అదేంటమ్మా మాటలు. యాక్చువల్లీ అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఇంట్లో నాకు ప్రేమ అభిమానం కరువు అయ్యాయి, నన్ను ఒంటరిని చేసేసారు. సో నాకు అంటే బాగున్నావా కుశలం అడిగే వాళ్ళు కూడా లేరు, ఐ నీడ్ సమ్ పర్సన్ అయితే అవ్వచ్చు అనే విధంగా చెప్పారు. సో ఎందుకు అంటే ఇన్నాళ్ళు ఉన్న ప్రేమ అభిమానం ఎందుకు తక్కువైంది అనుకోవచ్చు? నేను ట్రాప్ అయిపోయి చేతగాని మాట్లాడితే ఎవరు ఏం చేయలేరు. మా పిల్లలు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టారు, ఆయనకి ఎన్నిసార్లు మాట్లాడాలని కోరుకున్నారు, పలాసా ఎన్నిసార్లు వెళ్ళారు, అలానే ఇక్కడ ఇంటికి కూడా ట్రై చేయడం అనేది కేవలం ఆయన ఇష్యూ చేస్తున్నాడు. ఎందుకు ఇష్యూ? కేవలం ఏంటంటే ట్రాప్ అయిపోయాడు, ఫుల్ అయిపోయిన విషయం బయటికి తెలియనివ్వకన్నా అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుందని మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతున్నాడు. సో అది సబ్జెక్ట్ ఫ్యాక్ట్ అయితే ఆమె కూడా ఏమన్నా అంటే నేనేమి తనేమి చిన్నపిల్లలు కాదు, వయసులో కూడా లేరు, చిన్నపిల్లలు ఎవరు ట్రాప్ అవ్వరమ్మా ఇలాంటి ఇష్యూస్ లోనా. నేను ఆయన ఈయనకు కూడా శ్రీని గారికి కూడా అదే మాట నేను చెప్తాను, నాకు తెలిసే ఆడదాన్ని మాకు చూసినట్టు లేడు అతడు. నేను ఇల్లేగల అఫేర్ ఆ లేడీ దుక్కు చూస్తే ఆమె తాలూకు వాతావరణం చూస్తే ఆమె తాలూకు ఇది చూస్తే తేడా క్యాండిడేట్ అని ప్రతి ఒక్కరు చాలా క్లియర్గా చెప్తారు, చాలా క్లియర్గా పోల్చేసే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి నేను పోల్చుకోకన్నా అలాంటి వ్యక్తికి ఇక్కడ వెళ్ళు, నువ్వు నీ పర్సనల్ లైఫ్ ఏదైనా ఉండుంటే ప్రేమ కావాలి అభిమానం బయట గో అవుట్ సైడ్, ఇది నా ఫాదర్ ప్లేస్, ఇది నా బ్యాక్గ్రౌండ్, నువ్వు ఇక్కడికి వచ్చి మా ఫేమ్ని నేమ్ని డ్యామేజ్ చేస్తావు, నా పిల్లల భవిష్యత్తుని డ్యామేజ్ చేస్తావు అని చెప్తే మేము ఊరుకున్నాం. వెళ్ళు పలాస, నీ అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, మీ మదర్ ఉన్నారు, అక్కడ వెళ్ళి తీసుకొని నీకు నచ్చినట్టు బిహేవ్ చేయి, నువ్వు పుట్టినూరు, నువ్వు చదువుకున్నూరు, నువ్వు పెరిగినూరు, అప్పుడు నీకు అర్థమవుతుంది విలువ వాల్యూస్ మంచి చెడు గౌరవాలు సాంప్రదాయాలు అంటే అర్థమవుతాయేమో. ఎస్ మేడం, మీరు అనేటట్టు మీరు ఎవరినైతే ఆరోపించారో ఆమె మాధురి సన్నిహితంగా ఉన్న వీడియోస్ మీతో షేర్ చేసేవారు అనేసి అని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? మేడం షీఈస్ వెరీ నాస్టీ లేడీ, మాకు వాళ్ళ కోసం ఎక్కువ మాట్లాడడం మాకు ఇష్టం. నేను ఎందుకనంటే వాళ్ళు వస్తారు సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి, మీరు ఆవిడ ఒక ఇంటర్వ్యూ పెడితే ఎంతమంది ఎందుకు ఆవిడ దగ్గరికి వెళ్ళారు, మీరు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమి ఇంటర్వ్యూలు తీసుకుంటారు అనేది కూడా చాలా క్లియర్గా కామెంట్స్ కూడా మీరు ఆవిడ ఇంటర్వ్యూ కామెంట్స్ చూడండి, ఎంత అసభ్యకరంగా ఎంత దారుణంగా, ఎవరు కూడా అంత బరి తగ్గించి మాట్లాడరు, అంత బరి తగ్గించి బిహేవ్ చేయరు. ఓకే, దువ్వాడ వాణి పోరాటం దేనికోసం? భర్త కోసమా, ప్రేమ కోసమా, కక్ష సాధింప, పగ, ప్రతీకర్మ ఏంటనేది ఒక క్వశ్చన్. అమ్మ మా ఫ్యామిలీ గౌరవం కోసం మేము పోరాడుతున్నాం,
ఏ కక్షలు ఏ దీనికోసం మేము పోరాడడం లేదు. నా పిల్లల నేము ఫేమ్ కోసం, మా ఇంటి నేము ఫేమ్ కోసం మేము మేము ఆస్తులు రాసిచ్చి మాకు నువ్వేమైనా మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు. వీటి కోసం మేము వన్ బిట్ కూడా మేము మాట్లాడడం లేదు. నువ్వు అక్కడ ఇల్లీగల్ అఫైర్స్ నడిపిస్తుంటే మేము సొసైటీలో ఇక్కడ ఉండే వాళ్ళం, మా పరిస్థితి ఏంటి? నువ్వు నిజంగా నీకు ఏమైనా తిరగాలనుకుంటే గో అవుట్ సైడ్, బయటకి ఎక్కడికి వెళ్తురుకో. ఇదేంటిది ఇక్కడ ఇళ్ళల్లోనా? మాకెంత ఇబ్బంది అది. ఆడపిల్లల పేరెంట్స్గా అవి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇంకొక పాప మ్యారేజ్ కూడా, ఒక పాప రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది, తను ఒక అత్తమామల దగ్గర గౌరవం ఉండాలి. ఇంకొక పాపకు రేపు మంచి మ్యాచెస్ రావాలి, మేమేం బ్రతకొద్దా? ఎస్, లాస్ట్ అంటే నిన్న రాత్రి కూడా మీరు వెళ్ళి మీ పొరాటాన్ని మీరు చేశారు, మీ భర్తతో మాట్లాడేందుకు కావచ్చు, దేనికైనా. సో నిన్న వచ్చిన రెస్పాన్స్ ఏ విధంగా? అమ్మ, మొన్న కూడా మా పాపలు నైట్ 12-1 వరకు వెళ్ళున్నారు. ఈరోజు కూడా రాత్రి కూడా మా చిన్న పాప వెళ్ళిపోయింది కాలేజ్ ఉందని, నేను మా పెద్ద పాపకు పట్టుకొని వెళ్ళవలసిన పొజిషన్ వచ్చింది, వెళ్ళాను. చాలా టైం చూశాను, ఎవరు డోర్స్ తీయమని కూడా మేము చెప్పాము. ఎవరు తీయకపోతే మేమే డోర్స్ తీసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయ్యాక మా మీడియా వచ్చింది. అప్పుడు ఆయన మా మీద అటాక్ ఇవ్వడానికి, తర్వాత మేము ఎవరు చెప్పారో మేము ఎంటర్ అయ్యామని, వాళ్ళ రెండో లాస్ట్ బ్రదరు దువాట్ శ్రీధర్ ఆయన కలిపి వచ్చారు. నాకు తెలిసి ఫుల్ డ్రింక్ చేసేసినట్టున్నాడు అతడు. పెద్ద కర్రతో పెద్ద మార్బుల్ మీక, వీడియోస్ కూడా వచ్చుంటాయి అనుకుంటా, తీసి అటాక్ ఇవ్వడానికి చూశాడు. పోలీసులు లక్కీగా అక్కడ ఉండడం బట్టి మాకు ఇబ్బంది. ఇన్ రిటర్న్ మేమేదో ఆయనకి అటాక్ ఇవ్వాలి, మేమేదో ఇచ్చేయాలి అన్నట్టు మీడియా ముందు వచ్చి చెప్తున్నాడు. ఆయనకి ఏమైనా ఉంటుంది, తెలుగు ఉండి బిహేవ్ చేస్తున్నాడో, తెలుగు లేకని బిహేవ్ చేస్తున్నాడో నాకైతే అర్థం. పిల్లలు నాన్న మేము మీతో మాట్లాడతాము అనేటప్పుడు ఎందుకు ఆయన ఎలా చేయడం లేదు? పిల్లలు గొడవకి వెళ్ళడం లేదు కదా, మెసేజ్ పెడుతున్నారు. నాన్న నేను మీతో మాట్లాడాలి అని అంటే ఎందుకు నువ్వు వెనకడు? ఏ ఫాదర్ అయినా నా పిల్లలు వస్తున్నారు మాట్లాడాలి అనుకుంటున్నారు, పదమ్మా వైజాగ్, పోనీ ఇక్కడికి వైజాగ్ వెళ్దాం పద, నీతో మాట్లాడతాను, లేకపోతే ఎక్కడికి రమ్మంటావు పద, నీతో మాట్లాడతాను అని అనాలి. కానీ హైడ్ అయిపోయి ఉండిపోవలసిన అవసరం ఏంటి? అక్కడే మాకు అర్థమవుతుంది, సమ్వేర్ హీఈస్ ఇన్ రాంగ్ పొజిషన్, దట్ ఈస్ వై హీఈస్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పొజిషన్. అందుకే ఈయన పిల్లలు నన్ను నెగ్లెక్ట్ చేయి, నో డౌట్ వీఆర్, నేను పక్కకు తప్పుకుంటాను, కానీ పిల్లల్ని కూడా నెగ్లెక్ట్ చేయవలసినంత అవసరం ఏంటి? మరి నువ్వు అలాగా బిహేవ్ చేస్తుంటే పిల్లల్ని తప్పించుకొని వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా రియాక్షన్ అనేది వేరేగా వస్తుంది. మంచిగా వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు, మంచిగా వాళ్ళు రిక్వెస్ట్లు చేస్తారు, ఎందుకు నువ్వు స్పందించడం? ఓకే, చట్టపరంగా ఏదైనా ముందుకు వెళ్ళాలి కానీ ఒక మహిళ మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది మహిళా సంఘాలు అయితే, మేమేది ఆరోపణలు అనేవి అందరికీ తెలుసు, ఆరోపణలు కావు. సోషల్ మీడియాలో వచ్చింది, ఫొటోస్ వచ్చాయి, ఎక్కడికి తిరిగారు ఏమంటే ఫ్రెండ్స్తో టూర్తో తిరగరా అంటారు, ఇక్కడ ఉన్నారని తెలుసు, వీడియోలు తీశారు ఏమంటే ఫ్రెండ్ ఇంట్లో ఉండరాని. ఫ్రెండ్ అంటే ఇప్పుడు మీరు నేను కలిపితే ఒక ఫ్రెండ్స్ అంటే అమ్మాయి అమ్మాయి ఒక ఏజ్, చిన్నపిల్లలు అప్పుడు వేరు, ఒక ఏజ్ వచ్చిన పిల్లలు ఒక ఇంట్లో ఉండ పేరెంట్స్ పంపిస్తారమ్మా. ఒక ఏజ్ వచ్చిన పిల్లలు ఒక అబ్బాయి ఇంట్లో వెళ్ళి పడుకోవడానికి, నువ్వు మ్యారీడు, నువ్వు ముగ్గురుతో ఉండి ఫ్రెండ్ అనుకొని నువ్వు ఆ ఇంట్లోనే వచ్చాము, డ్యాన్స్లు వేసుకొని వీడియోలు తీసుకొని మీకు ఆ వీడియోస్ కూడా వచ్చుంటాయి. నువ్వు వెళ్ళగమ్మా ఫ్రెండ్ అవుతున్నావు, అక్కడ తప్పుడు పనులు చేస్తున్నావా? నీ డ్యాన్స్లు ఏంటి, నీ వ్యవహారం ఏంటి, నీ తీరేంటి, ఎవరు ఊరుకుంటారు? వీ లీగల్గా మాకేట అవసరం, మా ఇల్లు మా హక్కు, మేము వెళ్ళాం, మేమేమే అలా వై షుడ్ ఎక్కువ కాంట్రవర్సీ, నాకేట అవసరం? ఎస్, మరి కాసేపట్లో మీ హస్బెండ్ అదే దుబ్బాట శ్రీనివాస్ గారు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సో అంటే మీ గలం ఇంకా ఏ విధంగా వినిపించాలనుకున్నా అసలు మీకు ఏం న్యాయం కావాలి? మాకు అక్కడ ఇల్లీగల్ అఫైర్స్ ఏమీ చేయకూడదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉంటే కుదరదు, అలాంటి తప్పుడు పనులు చేసుకుని ఉంటే కుదరదు. మేము కూడా అక్కడ స్టే చేస్తాం, ఆయన కూడా కావాలంటే అటు ఇటు వెళ్ళి వచ్చి ఇల్లు అయింది ఆ ఇల్లు అందరు ఇది అందరం కలిపి అక్కడే మేము ఉంటాం, కావాలంటే అతను ఇక్కడికి వచ్చి ఇక్కడ. కానీ ఎట్టి పరిస్థితులు ఇల్లీగల్ అఫైర్స్ని మాత్రం మేము యాక్సెప్ట్ చేసుకుని తప్పించుకునే మాట్లాడితే మాత్రం మేము దీని మీద మాత్రం చాలా సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో దువ్వాడ శ్రీనివాసరావు గారు ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఆయన వ్యక్తిగతం తప్పితే మా ఇంటికి వచ్చి ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదని, తనకంటూ న్యాయం తన పిల్లలకంటూ ఒక భరోసా కల్పించాలే తప్పితే ఈ వయసులో ఇలాంటివి చేయడం వల్ల ఎఫెక్ట్ అంతా ఫ్యామిలీ మీద పడుతుంది. సో న్యాయం జరిగే వరకైతే నేను పోరాడి తీరుతానని అయితే ఆమె తెలియజేస్తున్నారు. పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, పద్మ, శ్రీకాకుళం.